నిరుద్యోగ శాతం అంటే అన్‌ఎంప్లాయ్‌మెంట్ రేట్ పెంచినందుకు 175కి 175 గెలుస్తారా? లేదంటే నూనె ధర 200 రూపాయలు చేసినందుకు అన్ని సీట్లు వాళ్ళు గెలుస్తారా? డీజిల్ 100 పన్ను చేసినందుకు గెలుస్తారా? ఇంటి పన్ను, చెత్త పన్ను, రేపు గాలి పన్ను, ఇవన్నీ వేసినందుకు, మరుగుదొడ్డి పన్ను ఇవన్నీ వేసినందుకు వాళ్ళు అన్ని సీట్లు గెలుస్తారా? అంటే అడుగడుగున ప్రజల్ని వేధించి, ప్రజల్ని ఇబ్బంది పెట్టి, ప్రజలు మీడియాలో మాడితే బెదిరించి భయపడించి 175 సీట్లు గెలుస్తారా? దళితులు, మైనారిటీల పైన దాడులు పెంచినందుకు గెలుస్తారా? నేను స్ట్రేట్ గా అడుగుతున్నాయి ప్రభుత్వం, ఎందుకని ఇన్ని కేసులు, సోషల్ మీడియా కేసులు? స్ట్రేట్ క్వశ్చన్ ఐఎమ్ ఆస్కింగ్ జగన్, ఎందుకంత భయమే నీకు? సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, సోషల్ మీడియా పోస్టుల మీద కేసులు పెట్టేదానికి లేదు, అయినా పోలీసులు బలవంతంగా కేసులు పెట్టిస్తున్నారు. దాని అర్థం ఇదే కదా, భయపడుతున్నారనే కదా, అర్థమైపోతుంది.